వచ్చాం. సో లైక్ ద డైరెక్టర్ అండ్ ఆర్ రైటర్ సెడ్, మాకు యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి బిగినింగ్ నుంచి. సో పొద్దున్న నేను పర్సనల్గా థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూశాను, అండ్ వేరే థియేటర్స్ కూడా వెళ్ళాను. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్, అంటే మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్గా సరదాగా అంటే వెరీ యూనో కొలోక్యల్గా సరదాగా ఎక్కువ ఎనర్జెటిక్ తోటి ఉంటారు మామూలుగా ఆయన చేసే క్యారెక్టర్స్లో. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఆయన ఇంత మునుపు అంటే నాకు మా వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ చెప్పింది ఏంటంటే విక్రమార్కుడులో రాథోడ్ క్యారెక్టర్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ ఇంటెన్సిటీ, సో సేమ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ వచ్చింది, చాలా బాగుందని చెప్తున్నారు. సో హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దీంట్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద వే ఫస్ట్ హాఫ్లో అంటే కొంచెం ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ కథ ఏంటి అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంత చెప్పడం, ఆ స్క్రీన్ ప్లే అలాగ ఓపెన్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ అంటే ఇప్పుడు ఈ బిట్లుగా చెప్తే నేను కూడా ఫస్ట్ హాఫ్ అయిపోగానే పెడతారు కదా, ఫస్ట్ హాఫ్ టూ మచ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అలా కాకుండా. సో అండ్ సెకండ్ హాఫ్లో వెన్ అంటే ఇదేంటి ఎక్కువ అంటే మా మదర్ కూడా నిన్న పొద్దున దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాగా యాక్షన్ సినిమాలాగా ఉంది అన్నారు, సరే నువ్వు రా వచ్చి చూడు అన్న. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగైతే సెకండ్ హాఫ్లో అసలు కథ ఏంటి, మెయిన్ అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటూ, ప్లస్ ఓహో ఇదన్నమాట యాక్షన్ బ్లాక్లు లేదా ఇది ఈ కథ అని మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుందో సినిమా, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిలీజ్ ముందు కూడా చెప్పాము, అంటే మామూలుగా యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్లో యాక్షన్తో ఎండ్ అవుతుంది, కానీ దీంట్లో మరి అది ఎలాగా ఈ సన్నటి కుర్రాడు అలా రాశాడు అనేది ఎవరికీ తెలీదు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ పాయింట్స్లోకి వెళ్ళిందో, ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ట్రూలీ. వి బీన్ ఫాలోయింగ్ అండ్ నేను కూడా మామూలుగా నా ఇన్స్టా కానీ నా ట్విట్టర్లో ఐ పర్సనలీ మెసేజ్ అలాట్ ఆఫ్ పీపుల్. సో నాకు చాలా పాజిటివ్గా వస్తుంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఐ థింక్ దేర్ హిట్ స్ట్రీక్ ఇస్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో రవి అన్నయ్య ఐ బీన్ టాకింగ్ టు హిమ్, ఆయన కరకూడులో ఉన్నారు, ఐ థింక్ ఈస్ కమింగ్ ఆన్ ద 12th ఆర్ సంథింగ్. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ బయట చూసిన సక్సెస్ని ఇంకా ఎక్కువ కనిపించేటట్టు ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ మేము డెఫినెట్గా చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, లవ్ యూ. మార్వెలస్గా ఉందంటున్నారా? ఇట్స్ లైక్ ఎ మార్వెల్, ఇట్ లైక్ ఎ వావ్. అంటే కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ, ఆయన ఇన్ని ఆయుధాలు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఇంటిని ఒక ఆయుధం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండొచ్చు ఆయుధాలు, ఇల్లు ఒక ఆయుధం, మాత ఒక ఆయుధం, అలా స్టోరీ నుంచి వచ్చిన ఐడియాని స్పెసిఫిక్గా చేసిన ఐడియా. అదే సేమ్ కథ ఇచ్చే బ్యాకప్పే ఆ డైలాగ్ కూడా కారణం. అంటే పబ్జి బేసిక్గా ఏంటంటే తెలియకుండానే మన మనలో రెలవెంట్ థింగ్ అయిపోయింది. అంటే ఒక పాయింట్లో నేను చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి